క్రాంతి టీడీపీ ఎంపీ కేసినేని నాని ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ లోక్సభలో చర్చ జరగబోతుంది. 11 గంటలకు చర్చ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దీన్ని మంచి అవకాశంగా వినియోగించుకోవాలని ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది. దీనికి సంబంధించి ఎంపీలందరూ కూడా సమాలోచన చేశారు. ఇవాళ లోక్సభలో ఏ అంశాలను లేవనెత్తాలి, మోడీ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలన్న అంశం సంబంధించి కూడా చర్చించారు. సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఢిల్లీలో ఉన్నారు, ఉన్నతాధికారులు కూడా ఢిల్లీలో ఉన్నారు. అవసరమైన సమాచారం అంతా కూడా ఎంపీలకు అందజేశారు. దీనికి సంబంధించి 2 రోజులుగా వారంతా కూడా చర్చించుకున్నారు. ఇవాళ లోక్సభ ప్రారంభం కంటే ముందు కూడా మరోసారి వారంతా కూడా పార్లమెంట్లో కలిసి ఏ విధంగా మోడీ ప్రభుత్వాన్ని కారణచాలనకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. మొత్తం మీద టీడీపీ ఈ అవకాశాన్ని ఎలా వినియోగించబోతుంది, ఇది ఏపీ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడబోతుంది అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించిన సీనియర్ ఎంపీ నిమ్మల కృష్ణప్ప గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఏ అంశాలను లోక్సభ వేదికగా లేవనెత్తబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ 11 గంటలకు చర్చ ప్రారంభం కాబోతుంది. టీడీపీ ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళబోతుంది? బ్రదర్, అది నుంచి ఏ స్ట్రాటజీతో ముందుకు పోతున్నామో ఈరోజు కూడా అదే స్ట్రాటజీతోనే ముందుకు పోతాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మా రాష్ట్రానికి న్యాయం చేసుకునేటువంటి దిశలో గతంలో 2 పార్టీలు కలిసి, అన్ని పార్టీలు కలిసి ఏవైతే చట్టంలో పొందుపరిచారో, విభజన చట్టంలో పొందుపరిచారో, ఇక కొన్ని పొందుపరచలేక సమయం లేక పొందుపరచలేకపోయారో, ఏవైతే క్యాబినెట్ తీర్మానం చేశారో, ఏవైతే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో హామీలు ఇచ్చారో, ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారో, ఏవైతే ఎన్నికల ప్రసంగాల్లో హామీలు ఇచ్చారో, ఇవన్నిటి మీద కూడా కూలంకషంగా డిమాండ్ చేయబోతున్నాం మేము. ఎందుకు మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేరు? తెలుగు రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నారు? మీరు ఆ రోజు చెప్పినటువంటి మాటలకు మీరు ఎందుకు కట్టుబడి ఉండలేదు? మేము ఎన్డీఏలో జతకట్టినప్పటికీ, 4 సంవత్సరాలు మీతో ఉన్నప్పటికీ, 4 సంవత్సరాలు ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అయినప్పటికీ మీ ఆలోచన ఎందుకు మా మీద వ్యతిరేకంగా ఉంది? ఏ కారణం చేత మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి అన్ని విషయాల మీద కూడా డిమాండ్ చేయబోతూ ఉన్నాం. ఎందుకు అమలు చేయరు అనేటువంటి విషయాల మీద డిమాండ్ చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారిపోయిండొచ్చు, చర్చించేదానికి భయపడి పారిపోయిండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అనేక కష్టాలు వాళ్ళకు ఉండాయి, కేసులు ఉండయి, మాఫీ చేసుకోవాలా, ప్రభుత్వంతో లాలుచి పడేదానికి అవకాశం లేదు, లాలుచి పడితే ప్రభుత్వంతో లాలుచి పడేదానికి అవకాశం ఉంది కాబట్టి మా కేసులు మాఫీ చేసుకోవాలా, లాలుచి పడాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతుండారు. మాకు అటువంటిది కాదు, మా రాష్ట్రాన్ని కాపాడుకోవాలా. విడిపోయిన తర్వాత ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చిన తర్వాత మా రాష్ట్రాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెడరల్ సిస్టంలో రావాల్సినటువంటివి ఏ విధంగా రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో మేము తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు మేము గాయాల డిమాండ్ చేస్తున్నాం, అన్ని అంశాలు లేవనెత్తుతున్నాం. పార్లమెంట్లో ఏ అంశాలు లేవనెత్తాలో అన్నీ లేవనెత్తే దానికి మా ప్రభుత్వం సిద్ధంగా, మా పార్టీ, మా ఎంపీలు మేమందరం సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి నుంచి మాకు ఆశీస్సులు అందొచ్చు, అందకపోవచ్చు, ఇచ్చిన హామీలు నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. అయితే ఈరోజు మేము లోకాన్ని, యావత్తు భారత లోకాన్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు ఈరోజు ప్రధానమంత్రి ఆశీస్సులు అందకపోయినా భారత జాతి ఆశీస్సులు మాకు అందుతాయనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతూ ఉన్నాం. అంటే ఇప్పటి వరకు దాదాపు అన్ని హామీలు పూర్తి నెరవేర్చాము, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా నెరవేర్చామన్న వాదనను బీజేపీ వినిపిస్తుంది, దీనిపైన మీరేమంటారు? బ్రదర్, నెరవేర్చినామనే దానికి అర్థం పర్థం లేని వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయాలు కరెక్ట్ అయింది కాదు. మీరేమో ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇచ్చి మా రాష్ట్రానికి మాత్రం ఇవ్వలేదు నెరవేర్చినట్లా. దుగ్గిరాజుపట్నం ఓటరేవి ఇస్తామన్నారు, సాంకేతిక కారణాలు చూపించి పక్కన పెట్టారు, నెరవేర్చినట్లా. రైల్వే జోన్ ఇస్తామని చెప్పి అన్నారు, ఆ రోజు పరిశీలిస్తామనే ఉంటారు. 4 గంటలు అయిపోయింది, ఇంక 5వ సంవత్సరం కూడా అయిపోతుంది, పరిశీలిస్తానే ఉండమంటారు. కడప స్టీల్ ప్లాంట్ అంటారు, పరిశీలిస్తానే ఉండమంటారు. ఇట్లా అనేక పరిశీలనలు, పరిశీలిస్తాం, చూస్తాం, చేస్తామనేటువంటిది చెప్తూ చెప్తూ అన్నీ అయిపోయినాయి అంటే ఎట్లా అంటే, ఈరోజు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3 లక్షల కోట్లు వస్తే పూర్తి అయినట్లు. ఇప్పటి వరకు వచ్చినది మాకు ఆ లోటు బడ్జెట్టు, తర్వాత మనకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చిండేది 1,050 అంతా 15-20 వేల కోట్ల లోపల వచ్చింటుంది. అంటే 3 లక్షల కోట్లలో ఎంతో ఒక 5% 6% అమలు చేసినట్లే కదా, దాన్ని పూర్తి చేసినట్లా. వీళ్ళు ఏవో రెగ్యులర్గా
అన్ని రాష్ట్రాలకు ఇచ్చే స్కీములు దీంట్లో కలిపి మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినాము ఇన్ని అది ఎట్లా వస్తాయండి? తప్పదు, అది రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి వచ్చే నిధులు మాకు వస్తాయి. దాన్ని మీరు దీంతో జోడించద్దండి. మేము ప్రత్యేకంగా అడుగుతా ఉండేది విభజన చట్టము, విభజన చట్టంలో ఉండే హామీలు, పార్లమెంట్లో ఇచ్చే హామీలు, మీరు ఎన్నికల ప్రసంగాల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నిటి మీద కూడా మేము డిమాండ్ చేస్తాం. దాని మీద మీరు మాట్లాడండి. దాని నుంచి ఎంత వచ్చిందో చెప్పండి. అది ఎంత పర్సెంటేజ్ ఇచ్చినారు దానికి చెప్పండి. కానీ లెక్కలు యావో, మీ రాష్ట్రానికి లైన్ ఇచ్చినాం, రోడ్డు ఇచ్చినాం, ఇవన్నీ ఇవన్నీ యథావిధిగా అన్ని రాష్ట్రాలకు వచ్చేటివే. దాన్ని మీరు ఈ లెక్కల్లో కలిపితే మీరు మరొకసారి ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అంటే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు, మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా వైపు వెళ్ళారన్న వాదన కూడా బీజేపీ వినిపించబోతుంది. దీనిపైన ఏమంటారు సార్? మేము చెప్పినటువంటి విషయం అది. ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి అంటే మీరు అన్ని రాష్ట్రాలకి నిలిపేస్తున్నాము, రేపటి నుంచి ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు, ప్రత్యేక హోదా అనే అంశం మీకు భవిష్యత్తులో ఉండదు, ఏ రాష్ట్రంలోనో దాన్ని ఉండదు కాబట్టి అన్నిటికీ నిలిపేస్తాను, కాబట్టి దయచేసి మీరు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించండి, ఒక రూపాయి కూడా తక్కువ లేకోకుండా మీకు ఇస్తాము. ప్రత్యేక హోదాలో ఏముంటాయో ప్రత్యేక ప్యాకేజీలో కూడా అన్నీ ఉంటాయి, పేరు ఒకటి మారుతుంది అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మేము కూడా మీతో కలిసి ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి, ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నాము కాబట్టి అంగీకరించినాము. అరే ఏదో సమానంగా ఇస్తామన్నారు కదా అనేటువంటి అభిప్రాయంతో మళ్ళీ ఎప్పుడైతే 11 రాష్ట్రాలకు ఇచ్చారో, ప్రత్యేక హోదా ఎప్పుడైతే 11 రాష్ట్రాలకు ఇచ్చారో అప్పుడు మేము డిమాండ్ చేశానమ్మయ్యా, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, ఇన్ని రోజులు మేము మమ్మల్ని నమ్మించినావు, ఇక మేము మా ప్రజలను కూడా నమ్మించాల్సినటువంటి అవసరం ఉంది, మీరు చెప్పే మోసపూరితమైనటువంటి మాటలు మేము నమ్మే పరిస్థితుల్లో లేము, కాబట్టి మీరు ఏ విధంగా 11 రాష్ట్రాలకు ఇచ్చినారో అదే విధంగా మా రాష్ట్రానికి కూడా ఇవ్వండి. మీకు ఇచ్చిన సమయం అంటే సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం ఇచ్చారు, 13 నిమిషాలు దాకా ఉన్నట్టుంది, ఆ సమయం సరిపోతుందా? ఏపీ అన్ని అంశాలు ఏమనిస్తారండి బ్రదర్? ఇది పార్లమెంటులో ఒక సాంప్రదాయం పెట్టుకుంటూ వచ్చారు, మేము కూడా ఆ సాంప్రదాయాన్ని అనుసరించాల్సిందే, ధిక్కరించే పరిస్థితి లేదు. అయితే మేము స్పీకర్ గారిని మా ఇది ప్రత్యేకంగా విభజన చట్టం చేశారు, గతంలో పార్లమెంట్ అశాస్త్రీయంగా చీల్ చేశారు అని చెప్పి ప్రధానమంత్రి గారే అంగీకరించారు. అటువంటి సందర్భంలో చర్చ దాని మీద ప్రధానంగా జరుగుతోంది కాబట్టి కొంత సమయాన్ని ఎక్కువ కేటాయించమని చెప్పి మేము కోరాము. కొంత సమయం ఇచ్చి మా విషయాలు కూలంకషంగా చెప్పేదానికి, చర్చించుకునేదానికి అవకాశం ఇస్తే మంచిది, ఇస్తారనే మేము భావిస్తున్నాం. గల్లా జయతోతో పాటు ఇంకెవరెవరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు? సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామండి. ఈరోజు వస్తాంగా ఫస్ట్ గల్లా జయదేవ్ అని మాట్లాడించేదానికి సిద్ధం చేశాము, తర్వాత మన రామ్మోహన్ గారిని చేశాము. మేమందరము సిద్ధంగానే ఉన్నాం. అయితే వాళ్ళు లాంగ్వేజ్ మీద, హిందీ మీద, ఇంగ్లీష్ మీద కొంత కమాండ్ ఉండదు కాబట్టి వాళ్ళు బాగా ప్రజెంట్ చేయగలుగుతారు. ఈరోజు మనకు ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టే దాంట్లో ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కొంత ప్రజెంటేషను యావత్తు పార్లమెంటు అన్ని రాజకీయ పార్టీల్ని మనం చేసేటువంటి ప్రజెంటేషన్ మీద డిపెండ్ అయింటుంది కాబట్టి వాళ్ళని రెడీ చేశాం. ఒకవేళ సమయం కేటాయిస్తే మిగతా సభ్యులు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఎంతవరకు కాపాడగలుగుతుందంటే ఎన్డీఏకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్న పరిస్థితి ఉంది, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ప్రయోజనాలు కాపాడే విషయం? బ్రదర్ నేను అనేది ఏమంటే, ఈరోజు 16 సంవత్సరాల తర్వాత స్పష్టమైన మెజారిటీ ఉండేటువంటి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి, అవిశ్వాస తీర్మానానికి అవకాశం కల్పించి చర్చించేదానికి అవకాశం వచ్చిందిగా, అది వచ్చి రావడమే నైతికంగా మేము విజయం సాధించినట్లు. మరి ఈరోజు ఆ పరిస్థితి వరకు ప్రభుత్వం రాకూడదు, ఆ పరిస్థితి వరకు తీసుకురాకూడదు. ఈరోజు అవిశ్వాస తీర్మానం అలవైందంటేనే ప్రభుత్వం ఒక రకంగా వాళ్ళు దిగజారుడు రాజకీయాలు అర్థమైపోయినాయి ప్రజానికానికి. కాబట్టి ఇప్పటికైనా ఇంత చర్చకు వచ్చి ఇంతమంది సభ్యులు మీకు వ్యతిరేకంగా, ఇన్ని రాజకీయ పార్టీలు ఇంతమంది సభ్యులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి భేషజాలికి పోకోకుండా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటే చాలా మంచిదని నేను అభిప్రాయపడతాను. ఓకే, మొత్తం మీద మరింత సమయం కావాలని లోక్సభ స్పీకర్ని అడుగుతామని నిమ్మల కృష్ణప్ప గారు చెప్తున్నారు. మొత్తం మీద అవిశ్వాస తీర్మానం చర్చకు రావడమే తమ నైతిక విజయం అని చెప్తున్నారు. అదే సమయంలో మోడీ ప్రభుత్వ విధానాలను కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా చేయబోతున్నాం కూడా నిమ్మల కృష్ణప్ప చెప్తారు. ఓటు స్టూడియో.